మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, మీ అందరి ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ యాదవరెడ్డి ఎమ్మెల్సీ గారు, ఫారూక్ హుస్సేన్ మాజీ ఎమ్మెల్సీ గారు, మిత్రులు చంద్రగౌడ్ గారు, సింగాయపల్లి గోపి గారు, మల్సూర్ గారు, జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం గారు, మిత్రులు శ్రీ యు దేవేందర్ రెడ్డి గారు, ఈనాటి ఈ సభకు ఈ రోడ్ షోకు హాజరైనటువంటి నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. పార్లమెంట్కి ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఆ విషయం మీ అందరికీ తెలుసు. గత 4-5 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ఆ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపెట్టి మనందరినీ మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. రైతులను, యువకులను, అందరినీ కూడా వంచింది కాంగ్రెస్ పార్టీ. నేను ఇంకా 2 సభలకు వెళ్ళాలి, మీరు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే చివరిలో నినాదం బాగా చెప్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది, ఒక ఉచిత బస్సు అనే దప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. ఆ విషయం మనందరికి తెలుసు. రైతు బంధు అందరికి పడ్డదా? పడలేదా? నర్సాపూర్లో కూడా వల్లే. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? జరగలేదా? ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా. డిసెంబర్ 9 తారీఖు నాడు ఉదయం 9:30 మొత్తం మీ రుణం మాఫీ చేస్తానంటే జరగలేదు కదా? కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది? ఏ బాబు, ఆపాలే ఆపాలే ఆపాలే. ఏ బాబు ఆపాలి, మీరు ఆపానే. అదేవిధంగా అనేక హామీలు అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు, రైతు కూలీలకు కూడా నెలకు 1200 రూపాయలు ఇస్తామని చెప్పినారు, 3 బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు, సాగునీళ్లు లేవు, మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో 1 రూపాయికే కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? కరెంట్ ఎక్కడికి పోయింది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? ధాన్యం కొంటున్నారా? వడ్లు కొంటున్నారా? పోతలేవా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. రైతు బంధు కూడా రేపు వ్యవసాయం చేసినకే ఇస్తారట, పొలం దున్తేనే ఇస్తారట. ఇంతకుముందు అట్లా వచ్చిందా? ఇంతకుముందు అందరికి వచ్చింది కదా, టైం మీద పడ్డది కదా.
ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి, వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి, ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనాయి కల్లాలైనాయి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తూ ఉంది. కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి ఉంది. మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి బండల నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే నర్సాపూర్ లింక్ కావాలని, ఇక్కడ లక్ష 50 వేల ఎకరాలకు నీళ్లు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు. అవన్నీ మీ కళ్ళ ముందట్నే ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునుక అవుతుంది. దాన్ని మనం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు. దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి, మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్ళు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి. ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేటువంటి ఆచారంలో లేదు, మనకు అర్థమవుతా ఉంది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు. మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు. మున్సిపాలిటీకి నేను 25 కోట్ల రూపాయలు ఇచ్చిన వాటిని కూడా వాపసు తీసుకొని పోతూ ఉన్నారు. గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినాం, వాటిని కూడా వాపసు తీసుకొని పోతూ ఉన్నారు. ఏ రకంగా కూడా క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మన కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద మనం యూనివర్సిటీ పెడదామనుకున్నాం, దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హల్దీ వాగు మీద మంజీర నది మీద ఎన్ని చెక్ డ్యాములు మేము కట్టించినో మీకు తెలుసు. 10 చెక్ డ్యాములు కట్టినాం, దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. దాన్నంతా కూడా ఇలా దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే తాగునీళ్లు రావు, సాగునీళ్లు రావు, కరెంటు రాదు, పేదల సంక్షేమం లేదు. ముసలోళ్లకు 2000 రూపాయలు మనం పెన్షన్ ఇచ్చినాం, వీళ్ళు 4000 ఇస్తామన్నారు. వచ్చినాయా 4000 రూపాయలు? వచ్చే నమ్మకం ఉన్నదా? అంటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్ధాలు చెప్పడం. పైగా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ 2500 రూపాయలు ఇస్తా ఉన్నదని చెప్పినారు. మహిళలకు ప్రతి ఇంట్లో మహిళలకు 2500 ఇస్తామన్నారు, వచ్చిందా? ఒక్కలకు కూడా రాలేదా? నర్సాపూర్ కాడ వచ్చిందట కదా, తెత్తానే మదన్ రెడ్డి కాంగ్రెస్లకు వచ్చిందట కదా, తేలేదా మదన్ రెడ్డి? నిజమా? మరి ఎందుకు పోయిండ మదన్ రెడ్డి? పైచలక మీ అందరికి కూడా నా చరిత్ర, మదన్ రెడ్డి చరిత్ర తెలుసు. అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయిండు. 2 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆరే కదా. మరి 70 ఏళ్ళ వయసులో ముసల్తానానికి కుసుమగూడాలన్నట్టు ఎవరిని ఉద్ధరిద్దామని పోయినట్టు మదన్ రెడ్డి, ఏం చేద్దామని పోయినట్టు? ఇది ధర్మమేనా? మనందరినీ ఇడిచిపెట్టిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకటరామరెడ్డిని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కాలువ పని చాలా ముఖ్యం మనకు. మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ అది మన బతుకు తెరువు. నాకు మనం నర్సాపూర్ మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాడి నుంచి దాన్ని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ మెడలు వంచి నీళ్లు తేవాలంటే ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలి,
ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి. మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలి. అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక ఇంకో పార్టీ నరేంద్ర మోడీ, ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని? 150 స్లోగన్లు చెప్పిండ, 150 సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే, కానీ సత్యనాశ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు, ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా. మోదీ ఎజెండాలో పేదల బాధలు ఉండయి, పేద ప్రజల గోసలు ఉండయి, రైతుల బాధ ఉండదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ. మళ్ళీ వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నోడు నరేంద్ర మోడీ. నేను ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, ఆలోచన పరులతోన్న మనవి, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి, కానీ ఒక ఒరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు. మనకు న్యాయం జరగాలి. నర్సాపూర్లో లంబాడా సోదరులు ఎక్కువ ఉన్నారు. నేను 58 ఏళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేయలే. గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్. మీకు డైరెక్ట్ నిధులు పంపించిందే కేసీఆర్. గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను లంబాడా బిడ్డలకు. టీఎస్పిఎస్సిలో గ్రూప్ 1 పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, ఇది అన్యాయం, 10% రిజర్వేషన్, ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా, కొట్లాడాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా. ఇలా మనం లేం, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తూ ఉన్నా, మన 10% రిజర్వేషన్ మనది మనకే ఉండనన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకట్రామరెడ్డి గారు పోవాలి, మన తరఫున వాదించాలి, మాట్లాడాలి. అందుకోసం గిరిజన బిడ్డలైన లంబాడీలు కూడా దయచేసి మీరు వెంటనే చేయాలి. మీ పోడు భూములు ఇచ్చినాం, పోడు భూములకు మన రైతు బంధు పడ్డదా? పోడు భూములకు రైతు బంధు రాలే కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది, రైతు బీమా కూడా చేసినాం, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికి లేదు, గిరిజన బిడ్డలకు కూడా లేదు. అందువల్ల నేను మీ అందరిని కోరేది, సమాజంలో ఏ ఒక్క వర్గం గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదు. అందుకోసం అందరం ఏకమై తెలంగాణ కాపాడుకోవాలి. కృష్ణా గోదావరి నీళ్లు నరేంద్ర మోడీ తమిళనాడుకు తీసుకొని పోతా అంటున్నాడు, దాన్ని కాపాడాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంటులో పులిబిడ్డల్లాగా కొట్లాడతారు. ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో అట్లా కొట్లాడతారు. మన హక్కులు ఉంటాయి, అందరం బాగా బతుకుతాం. నాకు ఆల్రెడీ రిపోర్ట్ ఉంది, వెంకట్రామరెడ్డి సారు తెలంగాణ మొత్తం మీదనే అతి ఎక్కువ మెజార్టీతో గెలిచిపోతా ఉన్నాడు మీ అందరి దీవెనతోని. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40-50 వేల మెజార్టీని మీరందరూ కూడా తీసుకొని రావాలని నేను కోరుతా ఉన్నా. ఇంకా నేను 2 సభలకు పోవాలి, మల్కాజ్గిరి పోవాలి, పటాన్ చెరువు పోవాలి. మీరు ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం తెలిపినారు మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ.